హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బజ్. పేస్ టూలో ముంబై ఇండియన్స్ మరియు సిఎస్కే మధ్య మొదటి మ్యాచ్ హై థ్రిల్లింగ్ మ్యాచ్ గా నడిచింది. అయితే ఈ మ్యాచ్ లో సిఎస్కే ముంబై పైన 20 తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో కిరణ్ పోలార్డ్ ఓటమి గల కారణాన్ని తెలియజేశాడు. అతను మాట్లాడుతూ, మాకు మంచి పార్ట్నర్షిప్స్ రావాల్సి ఉంది, మేము ఇంకా బాగా ఆడాలి, 20 తేడాతో ఓడిపోయాము, అదే డిఫరెన్స్. అయితే చివర్లో మేము బౌలింగ్ సరిగ్గా చేయలేదు, ఎక్కువ పరుగులు ఇచ్చేశాము, మా బ్యాట్స్మెన్స్ వాళ్ళ బ్యాట్స్మెన్స్ లాగా మొమెంటంని క్యారీ చేయలేకపోయారు, పవర్ ప్లేలో ఎక్కువ వికెట్లు కోల్పోయాము, ఈ మిస్టేక్ నుండి మేము నేర్చుకోవాలి, నెక్స్ట్ మ్యాచ్లో ఇలా పర్ఫామ్ చేయకూడదు, ఇలా వికెట్స్ పడినప్పుడు చివర్లో ఒక బ్యాట్స్మెన్ ఉండాలి టీంకు బాగా బ్యాటింగ్ చేయడానికి, కొన్ని వికెట్లు అయితే చాలా చులువుగా పోగొట్టుకున్నాము, ప్రస్తుతం ఇలాంటి లెవెల్లో అలా వికెట్స్ కోల్పోకుండా ఉండాల్సింది, అయితే మాకు ఇంకా 6 ఉన్నాయి, ఆ గేమ్స్ లో మేము రాణిస్తామని పోలార్డ్ ధీమా వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్ లో సిఎస్కే విజయంలో కీలక పాత్ర పోషించాడు రుతురాజ్ గైక్వాడ్, ఎందుకంటే సిఎస్కే మొదట్లోనే చాలా వికెట్స్ కోల్పోయింది. రుతురాజ్ గైక్వాడ్ చివరి వరకు బ్యాటింగ్ చేసి 88 చేశాడు. అతనికి తోడు డ్వాన్ బ్రావో ఇటు బౌలింగ్ లోను అటు బ్యాటింగ్ లోను అదరగొట్టాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.